జిల్లా రామహింపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించారు. ప్రగతి ధర్మానం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని, కరోనా కట్టడికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. తమ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సంతోషం, కానీ సరిపడే వ్యాక్సిన్లు ఇవ్వలేదని, కేవలం 70 మందికి ఇచ్చారని, వ్యాక్సిన్ సంఖ్య ఇంకా పెంచాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మానం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి, సూపర్వైజర్ సునంద మరియు వైద్య సిబ్బంది, సర్పంచ్ భాగ్యమ్మ, ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ నాగులు, వార్డ్ మెంబర్లు మహేశ్వరి, బాబు, గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊర్లో జరుగుతూ ఉందండి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే క్లినికల్గా అంటే కోవిడ్ సిమ్టమ్స్తో ముందు దీన్ని ఫీవర్ సర్వే లాగా అనుకున్నారు, ఎటువంటి జ్వరం ఉన్నా కోవిడ్ లక్షణాలు ఉన్నా ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటూ వాళ్ళని ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఐసోలేషన్ కిట్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 4-5 రోజుల్లో మొత్తం అన్ని విలేజెస్ కవర్ చేయాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మెడికల్ వాళ్ళు, ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి టీమ్స్ లాగా డివైడ్ అయ్యి 2 మండలాల్లో రామాయంపేట నిజాంపేట మండలాల్లో సర్వే చేస్తూ ఉన్నారు. రోజుకి ఇన్ని ఇళ్ళు అని టీమ్స్గా డివైడ్ అయ్యి ఎవరెవరైతే సిమ్టమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ హోమ్ ఐసోలేట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచి అవసరమైతే మళ్ళీ 5 రోజున ఫాలోఅప్కి వెళ్ళడం జరుగుతుంది ఆ పేషెంట్ దగ్గరికి. ఆ ఫాలోఅప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవసరమా లేకపోతే ఆ మందులే సరిపోతాయా అని ఉంచి 14 రోజుల తర్వాత వాళ్ళని క్వారంటైన్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది.